నువ్వెంత, నీ బతుకెంత అన్న వాళ్ళకి నా వాల్యూ ఎంతో చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకున్నాక టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి. ఇది కూడా ఆల్ మెటీరియల్లోనే ఇచ్చాను. ఇది ఒక విపిఎన్, ఫ్రీ విపిఎన్. ఇక్కడ క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఈ విపిఎన్ కనెక్ట్ అవుతుంది. మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ విపిఎన్ అనేది ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. యాడ్ ప్లే అవుతుంది. మినిమైజ్ చేశాను, పైన విపిఎన్ అని పడింది అంటే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది, దీన్ని క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. వీడియోలో ఇప్పుడు నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. వస్తుంది. లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసాక ఏం చేస్తారంటే, ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ బయటకు వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. ఇందులోంచి ఆడియో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రంట్కి వెళ్ళి కరెక్ట్గా ఈ లిరిక్స్ ఎండ్ అవుతాయి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి, కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ అనే బటన్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫొటోస్లో పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ని టిక్ పెడుతున్నాను, ఇక్కడ టిక్ ఉంటుంది రౌండ్గా, అవి టిక్ పెడుతున్నాను. మీకు కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం. నేనైతే ఒక 12 ఫోటోలు యాడ్ చేసుకొని కింద హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి. కరెక్ట్గా ప్రతి ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి మీకు నచ్చిన సైజులోకి జూమ్ చేసుకోండి. కావాల్సిన వరకు అటు ఇటు జరుపుకొని జూమ్ చేసుకున్నాక ప్రతి ఫోటోని క్లిక్ చేసి ఈ వైట్ లైన్ క్లిక్ చేసి 1.5 సెకండ్స్ పెట్టండి. ఫోటో మీద డిఫాల్ట్ డ్యూరేషన్ చూపిస్తుంది 1.5 సెకండ్. ఇంకొక ఫోటో, ఇది కూడా 1.5 సెకండ్కి జరపండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో చివర పట్టుకొని 1.5 సెకండ్కి జరపండి. ఇలా ప్రతి ఫోటోని చివర పట్టుకొని 1.5 సెకండ్ జరపండి. ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి, ఈ విధంగా జరపండి. ఇలా జరిపేసేయండి ప్రతి ఫోటోని. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసేద్దాం. ప్రతి ఫోటోని 1.5 సెకండ్ పెడుతున్నాను. ఫోటో మీద టైమర్ చూపిస్తుంది అది ఎంత ఉందని. ఇక్కడ 1.5 సెకండ్ పెట్టాను. లాస్ట్ ఫోటోని మాత్రం ఈ మ్యూజిక్ ఉన్న వరకు డ్రాగ్ చేస్తాను అంతే. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేయండి. ఓకే, తక్కువ అయితే ఈ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఫొటోస్ అన్నీ వచ్చినాయి కానీ యానిమేషన్ రాలేదు. దానికోసం ఫోటోని క్లిక్ చేస్తే కింద యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. యానిమేషన్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ కాంబోని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇలా పక్కకి వెళ్తే మనకి బౌన్స్ 2 అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. బౌన్స్ 2 అని చూద్దాం. ఇది బౌన్స్ 2 అని, ట్రైన్ 4 అని దాని పక్కన ఉంది బౌన్స్ 2 అని. ఇది క్లిక్ చేశాను, పైన ఫోటోని పక్కకు జరిపాను. ఫోటో మీద యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ అదే విధంగా బౌన్స్ 2 సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడే ఉంటుంది బౌన్స్ 2 అని, ఇది రైట్. మళ్ళీ ఇంకొక ఫోటో పక్కకు జరిపాను, పైన మళ్ళీ వచ్చాను బౌన్స్ 1, బౌన్స్ 2. ఓకే, మళ్ళీ పైన పక్కకు జరిపాను, ఇలా చూసుకుంటూ వెళ్తాను. బౌన్స్ 2 ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటాను. బౌన్స్ 2 మళ్ళీ ఫోటోని ఇలా జరిపాను, పక్కకి లాగుతున్నాను. బౌన్స్ 2 అని ఉంటుంది, బౌన్స్ 2. ప్రతి ఫోటోకి ఇలా పక్కకి లాగుతూ బౌన్స్ 2 అనేది యాడ్ చేయండి. ఈ విధంగా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌన్స్ 2 రైట్. ఒక ప్రతి ఫోటోకి బౌన్స్ 2 ఉందని చూసుకుందాం. బౌన్స్ 2 ఇక్కడ ఒక దానికి మిస్ అయింది, బౌన్స్ 2 రాలేదు. బౌన్స్ 2 పెట్టాను, అయిపోయింది. అన్ని ఫొటోస్కి పెట్టాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను, అది కరెక్ట్గా వస్తుందా లేదా అని చూద్దాం. లిరిక్స్ వస్తున్నాయి, ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది, బీట్ సింక్ మ్యాచ్ అవుతుంది దీనికి. ఇలా చేసిన తర్వాత అయిపోయింది, ఇంకా సేవ్ చేసుకోవడమే, వేరే ఆప్షన్ లేదు. టాప్లో నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయ్యాక నేను క్రియేట్ చేసిన డెమోని ప్లే చేసి కూడా చూపిస్తాను మీకు. సింపుల్గా సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, విపిఎన్ ఓపెన్ చేశాను, ఈ యాడ్ స్కిప్ చేశాను, కింద డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేసి యాడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను సేవ్ చేసింది, ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే, సింపుల్గా చెప్పాను కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.